points to solve hanging problem in Windows 7 and Windows 10. Windows 7 and Windows 10 లో మనకి హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హ్యాంగింగ్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ కింది 5 స్టెప్ని మీరు యూజ్ చేయండి. సో విండోస్ 10లో మ్యాక్సిమం హ్యాంగింగ్ అనేది జరగదు, సో విండోస్ 7లో మాత్రం హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది. సో అలా హ్యాంగింగ్ అయినప్పుడు ఈ కింద మెన్షన్ చేసిన ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవడం వలన, ఆ సెట్టింగ్స్ చేసుకోవడం వలన మీకు హ్యాంగింగ్ ప్రాబ్లం కంట్రోల్ చేయగలుగుతారనమాట. సో ఫస్ట్ ఏంటంటే విండోస్ ఫీచర్స్ టర్న్ ఆఫ్ చేయాలి. సో విండోస్ ఫీచర్ని టర్న్ ఆఫ్ అంటే మన బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ మనం టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకోవడం వల్ల, టర్న్ ఆఫ్ చేయడం వల్ల మనకి విండోస్ హ్యాంగింగ్ అనేది తగ్గుతుంది. సో స్టాప్ ఆటోమేటిక్ అప్డేట్స్. మనకి ఇక్కడ విండోస్ అనేది మనకి ఆటోమేటిక్గా ఎవ్రీడే అప్డేట్స్ అనేది మన సిస్టంలోకి పుష్ చేస్తూ ఉంటుంది. సో వాటిని మనం, మన సిస్టమ్ ర్యామ్ తక్కువ ఉన్నప్పుడు అప్డేట్స్ అనేవి మన సిస్టమ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ ర్యామ్ తక్కువగా ఉండడం వల్ల అవి స్లో అవ్వడం లేకపోతే హ్యాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి స్టాప్ చేసుకొని మంత్లీ వన్స్ అప్డేట్ చేసుకునేలా సెట్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి మనకి యాంటీవైరస్ మేనేజ్మెంట్. సో విండోస్ మనకి డిఫాల్ట్గా ఒక విండోస్ డిఫెండర్ అనే ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మనం థర్డ్ వన్ సంబంధించిన యాంటీవైరస్ ఏమన్నా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, సో ఏదైనా ఒకటి మనం ఆన్లో ఉంచాలి, ఏదైనా ఒకటి రన్ చేయాలి. సో రెండు సాఫ్ట్వేర్లు ఎట్ ఏ టైం మనం రన్ చేసినప్పుడు మనకి విండోస్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ సెట్టింగ్ కూడా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్ స్టార్టప్. ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు అవసరం లేని అప్లికేషన్స్, మన సిస్టంలో నుండి మనకు అవసరం లేని అప్లికేషన్స్ మనం టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సో దానివల్ల కూడా మనకి హ్యాంగింగ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం అలర్టింగ్ ప్రాసెసర్, అంటే మన సిస్టంలో ఉన్న ఎక్కువ మెమరీని ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకుంటుందో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్కి ఒక సపరేట్ ప్రాసెసర్ని మనం అలాట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సిస్టంలో డ్యూయల్ కోర్ ప్రాసెస్ ఉంది. సో నా దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఎక్కువ మెమరీ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్కి ఒక మన దాంట్లో ఉన్న రెండు ప్రాసెసర్లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కాబట్టి డ్యూయల్ ప్రాసెసర్లో ఒక ప్రాసెసర్ని సపరేట్గా దానికి అలాట్ చేయడం వల్ల మనకేంటంటే సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వకుండా సాఫ్ట్వేర్లు స్మూత్గా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అయితే హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీటిని ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేను చేసి ఇక్కడ స్క్రీన్ మీద చేసి చూపిస్తాను. సో మీ సిస్టమ్ కూడా హ్యాంగ్ అయితే మీరు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఇదే స్టెప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే విండోస్ ఫీచర్స్ని టర్న్ ఆఫ్ చేయడానికి మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అని వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో. సో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఫీచర్స్ అన్నీ కూడా అక్కడ లోడ్ అవుతాయి అన్నమాట. లోడ్ అయిన తర్వాత మనం వాటిని మనకి ఏ ప్రోగ్రామ్ అయితే మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితే మనం యూజ్ చేస్తామో దాన్ని మాత్రం మనం టిక్ చేసుకొని మిగతా మొత్తం అన్టిక్ చేసేసి దాన్ని ఓకే చేయాలి. అలా సెట్టింగ్ చేసుకోవడం వలన మనకు అవసరం లేని సాఫ్ట్వేర్లు మన బ్యాక్గ్రౌండ్లో రన్ కాకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే సిస్టమ్ అనేది స్లో అవడం కానీ హ్యాంగ్ అవడం కానీ జరిగితే అది సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో లోడ్ అవుతుంది, లోడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ లోడ్ అయిందనమాట. ఇక్కడ గేమ్స్ని నేను ఎప్పుడు ఆడను, సో దాన్ని మనం టిక్ చేయొద్దు, అన్టిక్లో ఉండదు. ఏదైతే వాడతాం వాటి మాత్రం టిక్ చేయాలి. ఇక్కడ నేను ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తానో వాటిని మాత్రం టిక్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఓకే చేయాలి. సో ఈ సెట్టింగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్కి వెళ్దాం మనం. నెక్స్ట్ సెట్టింగ్ స్టెప్ ఏముంది మనకి, స్టాప్ ఆటోమేటిక్ అప్డేట్స్. ఈ ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి మనం ఆఫ్ చేసుకోవాలి, అంటే డైలీ కాకుండా మంత్లీ వన్స్ సెట్ చేసుకోవాలి. దానికి మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం యాక్షన్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలి. యాక్షన్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విండోస్ అప్డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మన సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వస్తాయి అప్డేట్స్ ఇన్స్టాల్మెంట్స్ గురించి. ఆ 4 ఆప్షన్లో మనం
ఒకదాన్నే చూజ్ చేసుకోవాలి. ఏంటది కింద ఏముంది, నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్, అంటే మనం ఆటోమేటిక్ అప్డేట్స్ని స్టాప్ చేసి మనం మాన్యువల్గా అప్డేట్స్ కోసం అడుగుతున్నాను అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మంత్లీ వన్స్ అప్డేట్స్ ఏమో ఉన్నాయి, మంత్లీ వన్స్ ఒకసారి మనం వాటిని అప్డేట్ చేసుకోవాలి డైలీ కాకుండా. చేసిన తర్వాత కింద వీటిని అన్చెక్ చేసేసి ఓకే చేయాలి. సో ఈ సెట్టింగ్ కూడా అయిపోయింది. సో తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏముందో నెక్స్ట్ స్టెప్ చూద్దాం అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇక్కడ, యాంటీవైరస్ మేనేజ్మెంట్. సో యాంటీవైరస్లో మనకి ఏదైనా ఒక యాంటీవైరస్ మాత్రమే రన్ అవుతూ ఉండాలి. సో దానికోసం మనం యాక్సెస్ సెంటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రెండు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒకటి విండోస్ డిఫాల్ట్గా ఉంది, తర్వాత K7 అనమాట. నేను K7 టర్న్ ఆఫ్ చేసేసి విండోస్ డిఫెండర్ని రన్ అవుతుంది. ఈ రెండింటిలో మనం ఏదైనా ఆన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేయాలంటే టర్న్ ఆన్ చేసి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మాత్రమే రన్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్ స్టార్టప్. ఇది కూడా మనకి అవసరం లేని అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ కాకుండా వాటన్నిటి డిసేబుల్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మనం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ టూల్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ స్టార్టప్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మాత్రమే డిసేబుల్ చేసి మిగతా మొత్తం టిక్ చేయాలి. టిక్ చేసి అన్నింటిని డిసేబుల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మాత్రం టిక్ చేయకూడదు, మిగతా ఉన్నాయన్నీ టిక్ చేసి డిసేబుల్ చేసి అప్లై అండ్ ఓకే చేయాలన్నమాట. సో ఈ సెట్టింగ్ కూడా మనకి అయిపోయింది. సో ఈ సెట్టింగ్స్ అన్నీ మనం కంట్రోల్ ప్యానల్ ద్వారా చేసుకుంటాం. సో ఈ సెట్టింగ్ అయిపోయింది. ఫైనల్గా లాస్ట్ సెట్టింగ్ ఏముంది మనకి, లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి అలర్టింగ్ ప్రాసెసర్ అన్నమాట. దీనికోసం మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి ఈ టాస్క్ మేనేజర్లో మనకి ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితే ఎక్కువ మెమరీని యూజ్ చేస్తుందో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్కి సపరేట్ సిపియుని అరేంజ్ చేయాలి. ఇక్కడ మనకు కెమ్టాషి అనే సాఫ్ట్వేర్ ఎక్కువ మెమరీని యూజ్ చేసుకుంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే సో దానికి వేరే ఒక ప్రాసెసర్ని మనం సపరేట్ ప్రాసెసర్ ఎలా అలర్ట్ చేయాలంటే సెట్ అఫినిటీని చూజ్ చేసుకొని ఇక్కడ దీంట్లో రెండు ఉన్నాయి కదా, రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది. సో ఈ 5 స్టెప్స్ని మీరు కనుక సెట్టింగ్ చేసుకుంటే మీ విండోస్ స్లో అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నా సిస్టమ్ కూడా ఇట్లానే ప్రాబ్లం ఇచ్చింది. నేను ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు మంచిగా పెర్ఫామ్ చేస్తుందన్నమాట. తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.